आंध्र प्रदेश राजधानी पै सस्पेंस कोनसागुतूने उंदी। पालना विकेंद्रीकरण चेपड़तामनी मूडु राजधानुलु निर्मिस्तामनी वैसीपी सरकार चेबुतुंदी। విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని నిర్మిస్తామని ప్రకటించింది। టీడీపీ సహా మిగిలిన విపక్షాలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాయి। ఏపీలో రాజధాని లేదా రాజధానుల ఏర్పాటులో కేంద్రం ప్రమేయం ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పింది। రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న రాజధానికి ఆర్థిక ఇతర సాయాలు చేయడం మాత్రమే తమ పరిధి అని స్పష్టం చేసింది। తద్వారా ఏపీలో రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్రేమీ ఉండబోదని మరోసారి చెప్పినట్లయింది। ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి। అమరావతి రైతుల పోరాటం 300 రోజులకు చేరువైంది। రైతుల పిటిషన్లపై విచారించిన హైకోర్టు రాజధాని తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది। అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా పాలన వికేంద్రీకరణ చేసి తీరుతామని చెబుతుంది జగన్ సర్కార్। కొంత ఆలస్యమైన మూడు రాజధానులు నిర్మించి తీరుతామంటుంది। అయితే ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మరో ఊతం లభించింది। మూడు రాజధానుల విషయంలో ఇప్పటికే సానుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సీఎం జగన్కు తీపి కబురు చెప్పింది। ఇప్పటివరకు రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత స్పష్టత ఇచ్చింది। విభజన చట్టాన్ని అర్థం చేసుకోవడంలో పిటిషనర్లు అయిన రైతులు అపోహపడుతున్నట్లు కేంద్రం తెలిపింది। అదే సమయంలో హైకోర్టు రాజధానిలోనే ఉండాలని చేస్తున్న వాదనలోను అర్థం లేదని తెలిపింది। ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం ముందు కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసింది। ఈ అదనపు అఫిడవిట్లో ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టంగా చెప్పింది। విభజన చట్టంలో రాజధానుల సంఖ్య లేదు। ఏపీ విభజన కోసం కేంద్రం అప్పట్లో రూపొందించిన చట్టంలో రాజధాని ఎంపిక అని మాత్రమే ఉందని, అంటే ఒకే రాజధాని అని మాత్రమే ఇప్పటివరకు రైతులు విపక్షాలు వాదిస్తుండగా ఇప్పుడు అది తప్పేనని కేంద్రం తేల్చి చెప్పింది। రాజధాని ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందంటే ఒకే రాజధాని కాదని, ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉంటే సాయం చేయబోమని తామెక్కడా చెప్పలేదని కేంద్రం తాజా అఫిడవిట్లో పేర్కొంది। అడ్డుపెట్టుకుని ఒకే రాజధాని ప్రస్తావన చేయడం సరికాదని ఈ అఫిడవిట్ తేల్చి చెప్పింది। దీంతో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్లయింది। చంద్రబాబు ఏ ముహూర్తాన అమరావతి రాజధాని అని ప్రకటించారో నాటి నుంచి పుట్టెడు కష్టాలు ఆ ప్రాజెక్టును వెంటాడుతున్నాయి। భూసేకరణ ఒక సమస్య, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గనిర్దేశాలు, చివరికి నిధులలేమి, ఇలా అన్ని ఆటంకాలే। 5 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ఒక్క శాశ్వత భవనం నిర్మించకుండా బాబు చేసిన నిర్వాకం ప్రజల్లో ఇది రియల్ దందా కోసమే అనే అపోహలను పెంపొందించాయి। చివరికి అనేక కోర్టు చిక్కులు అమరావతి చుట్టూ ముప్పిరిగొన్నాయి। కేంద్రం సహకారం అంతంత మాత్రమే అయింది।
దాంతో ప్రపంచ బ్యాంకుపై ఆధారపడి బండి లాగిద్దాం అనుకుని డిజైన్లు గ్రాఫిక్స్ తో కాలక్షేపం చేసి దెబ్బైపోయారు చంద్రబాబు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు రాజధానిలోనే ఉండాలని ఎక్కడా చెప్పలేదని కూడా కేంద్ర హోంశాఖ తన తాజా అఫిడవిట్లో స్పష్టత ఇచ్చింది. అంటే హైకోర్టు మార్పు విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారమేనని కేంద్రం చెప్పినట్లయింది. మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించి న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం రాజధాని నుంచి హైకోర్టుకు తరలించడం కుదరదంటూ కూడా పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా అఫిడవిట్లో హైకోర్టు రాజధానిలో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో హైకోర్టు తరలింపుకు కూడా మార్గం సుగమమైనట్లయింది. అమరావతి కోసం పోరాడుతున్న రైతుల్లోనూ క్రమంగా మార్పు వస్తుంది. అసెంబ్లీ ఆమోదం గవర్నర్ రాజముద్ర పడిన తర్వాత కూడా ఇంకా తమని మోసం చేయాలని చూడటం సరికాదని కొంతమంది రైతు సంఘాల నాయకులు టీడీపీ నేతలకు మొహం మీదే చెప్పేశారట. చంద్రబాబు మూడేళ్లలో ఫ్లాట్లు ఇచ్చి అభివృద్ధి చేసి ఇస్తే సమస్య వచ్చేది కాదని అభిప్రాయం మెజారిటీ రైతుల్లో కనిపిస్తుంది. మూడు రాజధానుల నిర్మాణానికి ప్రజలంతా వ్యతిరేకమన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. టీడీపీ ఎంత రెచ్చగొట్టాలని చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా నిరసనలు మొదలు కాలేదు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు మినహా మిగతా రాష్ట్రమంతా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించింది. గవర్నర్ ఆమోదముద్రతో మిగతా ప్రాంతాల్లో ప్రజలతో కలిసి వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే టీడీపీ మాత్రం అమరావతి ఉద్యమాన్ని ఆంధ్ర ఉద్యమంగా భారీ స్థాయిలో చూపే ప్రయత్నాలు చేస్తుంది. కానీ టీడీపీ అనుకున్నదొకటి అయింది మరొకటి. గవర్నర్ ఆమోదముద్ర తర్వాత మరోసారి తుళ్లూరులో ఆందోళనలు చేపట్టాలని భావించినా రైతుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. అమరావతి కోసం ఉద్యమించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సానుకూల స్పందనలు కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు మాత్రమే అమరావతే ఏకైక రాజధాని కావాలని బయటకొస్తున్నారు. అమరావతి కోసం పోరాడుతున్న కొందరు రైతులు ఇప్పటికే అంతర్గతంగా వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఇక వైసీపీ వద్దకు వెళ్లి ప్రభుత్వానికి రాజీ ప్రతిపాదన పంపమని అడిగారని తెలుస్తుంది. 2 నుండి 3 వేల కోట్లు ఖర్చు చేసి రోడ్డులు ఏర్పాటు చేయాలని కోరారట. అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు పెన్నా లింక్ కోసం భూములు ఇవ్వడానికి అంగీకరించారని కూడా తెలుస్తుంది. అమరావతి రైతులందరిలోనూ ఒకే ఆర్థిక స్థితి లేదు. కొందరు ఇప్పటికే అమ్మేసుకున్నారు. కోర్టుల్లో ఎప్పటి వరకు పోరాడాలనే ఆందోళన కొందరిలో కనిపిస్తుంది. రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతాయని వారిని నమ్ముకుని ముందుకు పోతే ప్రమాదమని కొందరు వాదిస్తున్నారట. మండలిలో 2021 మార్చికి మెజారిటీ వస్తుందని అప్పుడు ఎవరు అడ్డుకోలేరనే అభిప్రాయం అమరావతి రైతుల్లో వ్యక్తమవుతుంది. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రభుత్వం డెవలప్ చేయకపోతే ఏం చేయాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు 2024 ఎన్నికలలో అధికారంలోకి రాకపోతే మళ్లీ రాజధాని రైతులు ఇంకో 5 ఏళ్లు ఆగాల్సి వస్తుందని, అప్పటి వరకు పోరాటం చేసే శక్తి రైతులకు ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
అమరావతి కోసం పోరాడుతున్న కొందరు రైతులు ఇప్పటికే అంతర్గతంగా వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఒకరు వైసీపీ వద్దకు వెళ్లి ప్రభుత్వానికి రాజీ ప్రతిపాదన పంపమని అడిగారని తెలుస్తుంది. 2 నుండి 3 వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారట. అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు పెన్నా లింక్ కోసం భూములు ఇవ్వడానికి అంగీకరించారని కూడా తెలుస్తుంది. అమరావతి వల్ల తాను ఇరుకున పడుతున్న విషయం బాబుకు బాగా అర్థమైందని, అందుకే తెలివిగా అమరావతి నుంచి పక్కకు తప్పుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలోని సమస్యలన్నిటినీ ప్రస్తావించిన చంద్రబాబు అమరావతిని ప్రస్తావించలేదని కొందరు చెబుతున్నారు. వైసీపీ నాయకులకు రాజీనామాల డెడ్ లైన్ పెట్టి ఎందుకు వెనక్కి తగ్గారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమరావతి విషయంలో కేంద్రాన్ని లాగుదామనుకుంటే 1కి 2 సార్లు రాజధాని వ్యవహారంతో మాకు సంబంధం లేదంటూ కేంద్రం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో అక్కడ వ్యవహారం తేడా కొట్టింది. దీంతో చంద్రబాబు అయిష్టంగానే అమరావతి విషయంలో అస్త్ర సన్యాసం చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగడం బాబుకి ఇష్టం లేదు. ఒకవేళ అలా చేస్తే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి ఏకైక రాజధాని అనే విషయం ఉండాల్సిందే. అదే జరిగితే మిగతా ప్రాంతాల్లో పుట్టి మునగడం ఖాయం. అదును కోసం ఎదురుచూస్తున్న బీజేపీ జనసేనతో కలిసి ప్రధాన ప్రతిపక్షంగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి టైంలో ఇంకా అమరావతిని భుజానికెత్తుకుని తిరగడం చంద్రబాబుకు టీడీపీకి అంత మంచిది కాదు. అందుకే చంద్రబాబు తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ ప్రాంతానికి కూడా భాగస్వామ్యం ఉంటుందని వారు సంబరపడుతున్నారు. ఇవాల్టి రాజధానిపై స్పెషల్ ప్రోగ్రాం చూస్తూనే ఉండండి 90 న్యూస్.